సార్ గత మేము 10 15 సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాం సార్ అవుట్ సోర్సింగ్ లో పని చేస్తున్నాము మాకు సక్రమమైన ప్రతి నెల మాకు సాలరీస్ అనేది రాలే సార్ ఇప్పుడు కరోనా టైం లో ప్రతి రోజు మేము డ్యూటీలకు విధులకు హాజరవుతున్నాం సార్ 4 నెలలుగా జీతాలు లేదు మేము ఎక్కడో బయట నుంచి వచ్చి రూములు రెంటల్ తీసుకొని రూమ్ రెంటల్ కట్టుకోలేక మేము బతకలేక చాలా ఇబ్బంది సఫర్ అవుతున్నాం సార్ సార్ పిసిఎఫ్ సార్కి జగన్ మోహన్ రెడ్డి సార్కి సార్ మా పరిస్థితిని కొంచెం అర్థం చేసుకోండి సార్ 4 నెలలుగా జీతాలు లేదు అలమటిస్తున్నాం సార్ మేము సార్ మే ప్రాణాలు అర్జేతలు పెట్టుకొని బతుకుతున్నాం ఫారెస్ట్ లోకి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ తిరిగి వస్తామో లేదో మాకు తెలియదు సార్ అలాంటి దుర్మార్గులు ఉన్నారు సార్ తమిళ స్మగ్లర్లు పులుల నుంచి ఏనుగుల నుంచి ఎలుగుబండ్ల నుంచి తిరిగి వస్తామేమో గానీ తమిళనాడు స్మగ్లర్ల చేతిలో పడితే మాత్రం మేము తిరిగి రాం సార్ ఆల్రెడీ మా ఫారెస్ట్ సిబ్బంది ఇద్దరిని కోల్పోయాం సార్ మేము ఫారెస్ట్లో చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాము ఈ కరోనా టైంలో 4 నెలలుగా మాకు జీతాలు అందలేదు సార్ సార్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి మీరు తీసుకెళ్తారని ఈ ప్రజావేదిక ద్వారా మేము కోరుకుంటున్నాం సార్ 4 నెలలుగా జీతాలు లేదు సార్ మమ్మల్ని 10 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము మమ్మల్ని కార్పొరేషన్లో మమ్మల్ని చేర్చాలి సార్ మాకంటూ ఓ భద్రత లేదు మమ్మల్ని అనే మాకంటూ ఓ గుర్తింపు లేదు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు సార్ 4 నెలలు జీతాలు లేదు సార్ ప్లీజ్ దయచేసి మాకు శాలరీలు ఇన్ టైంలో మాకు శాలరీలు పడే విధంగా కోరుకుంటున్నాం సార్ పిసిఎఫ్ సార్ గారికి అలానే సీఎం జగన్మోహన్ రెడ్డి సార్కి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏపీ కార్పొరేషన్లో మమ్మల్ని విలీనం చేసి మమ్మల్ని ఆదుకోవాలని సీఎం సార్ని కోరుకుంటున్నాం సార్.